చికిత్సా యోగా థెరపీ, పక్షవాతానికి సయాటిక ప్రాబ్లంలు అన్ని క్రానికల్ డిసీజ్లు ట్రీట్మెంట్ చేస్తాము. వీళ్ళ మదర్కి ట్రీట్మెంట్ చేసాము, ఆయన చెప్తాడు ఇప్పుడు, దాని గురించి మీరు వివరంగా తెలుసుకోవచ్చు. నమస్తే సార్, ఇప్పుడు మీ మదర్కి ఎట్లా అయిందో, ఏమి ట్రీట్మెంట్ చేశారో మీరు వివరంగా కొంచెం చెప్తారండి. నమస్కారం సార్, నా పేరు మొహమ్మద్ కమరుజమా అండి. మా అమ్మగారికి ఆరోగ్యం బాగలేకపోతే నేను చాలా చోట్ల చూపెట్టాను. చాలా కండిషన్ కూడా చాలా కండిషన్ కూడా ఇదిగా ఉంది. ఆ టైంలోనే నా స్నేహితులు ఒక ఆయన రాఘవేంద్రరావు గారు, డాక్టర్ రాఘవేంద్ర గారు మదర్ది అమృత థెరపీ వాళ్ళు అడ్రస్ ఇచ్చారు. ఇస్తే ఆయనకి వెళ్ళి కలిశాను. నేను కలిసిన తర్వాత ఆయన వచ్చి ఒకసారి చూశారు. చూసేసరికి మా మదర్కి చాలా సీరియస్గా ఉంది, కండిషన్ లేదు. చాలా సీరియస్గా ఉంటే ఆయన నేను రిస్క్ తీసుకొని చేస్తాను, కానీ మీరు మరి రిస్క్ మీరే బాధ్యతలు అవుతారు అని చెప్పి అన్నారు. అంటే సరే చేయండి సార్ అని చెప్పాను నేను. అనగానే డాక్టర్ గారు ఆయన పద్ధతిలో, ఆయన యోగా పద్ధతిలోని ఇది ట్రీట్మెంటు ఇవి అన్నీ చేశారు. తర్వాత నెక్స్ట్ వైబ్రేట్స్ అది చేశారు, నరాలు ఇది అది చేశారు. మా అమ్మగారి పేరు అమీరునిసా బేగం అండి. నే వన్ ఆర్ టూ ఇయర్స్ ఆయన ఈయన ట్రీట్మెంట్ చేసిన తర్వాత నాకు కొద్దిగా మా అమ్మగారి కొద్ది కదలిక కనపడది. కనపడిన తర్వాత ఇంకా ఈయన రాఘవేంద్ర గారు, డాక్టర్ గారు చేత ట్రీట్మెంట్ చేయించాను. దేవుడి దయ వల్ల, ఆయన చేతి సెలవు వల్ల మా అమ్మగారు కొద్ది మంచిగా లేచి నిలబడడం, కొద్దిగా మాట్లాడడం గట్టిగా చేయడం మొదలెట్టారు. మా అందరికీ ఆయన మీద నమ్మకం కుదిరింది. మా కుటుంబ సభ్యులు కూడా అందరికీ ఆయన మీద నమ్మకం కొద్ది ట్రీట్మెంట్ కంటిన్యూ చేశారు. ప్రస్తుతానికైతే కొద్దిగా మంచిగా ఉన్నారు, ఉండి కొద్దిగా ఆయన మా అమ్మగారు స్వయంగా తినడం అది చేయడం మొదలెట్టారు. మంచి కండిషన్లో ట్రీట్మెంట్ అయితే మాకు ఆయన ట్రీట్మెంట్ అయితే మంచి బాగా నచ్చింది సార్. ఆయన చేతి సెలవు కూడా బాగుంది అయింది. మా మదర్కి మీ అసలు మా భరోసా లేకపోయింది అప్పుడు ఆ కండిషన్లోనే లేచి కూర్చోన్నట్టు చేసి ఆయన ట్రీట్మెంట్ చేశారు. వెల్కమ్ టు అమృత యోగా థెరపీ. ఆ పేరు పామర్తి రాఘవేంద్రరావు గారు. ఈ ఇప్పుడు బ్యాక్ పెయిన్ గురించి, మన బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, అది రావడానికి కారణాలు ఏంటి, ఎట్లా తగ్గించుకోవాలి ఏంటి అనేది దాని గురించి చెప్పదలుచుకున్నాం. బ్యాక్ పెయిన్ అనేది బ్రెయిన్ దగ్గర నుంచి ఎన్నుపక్క అంటే ఒక నరం ఉంది, ఆ నరం మలద్వారం దాకా వస్తుంది. మనం అనుకోకుండా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, గబుక్కుని వంగున్నప్పుడు, నడుము మీద ఒత్తిడి పడినప్పుడు కానీ, ఏదైనా కొన్ని కారణాల వల్ల ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ బ్యాక్ పెయిన్ కింద మలద్వారం పైన దగ్గరలో వస్తే లోయర్ బ్యాక్ పెయిన్ అంటారు. ఇది ఓన్లీ కాళ్ళ వరకే ఉంటుంది. పైభాగంలో వచ్చిందనుకోండి, మొత్తం బాడీలో నరాలన్నీ, అంటే బ్రెయిన్ నరాలు, మెడ నరాలు, చేతులకి, హార్ట్కి, వీటన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అది ఎక్కువ దాన్ని మళ్ళా అశ్రద్ధ చేయకుండా వెంబడే ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక స్టార్టింగ్లో వస్తే ఒక 5 డేస్లో తగ్గిపోద్ది ఈ పక్షవాతం కానీ ఈ బ్యాక్ పెయిన్ కానీ. అయితే ఎక్కువ డీలేజ్ అయితే అంత లేట్ అయిపోద్ది. దాని గురించి మనం అనుకోకుండా మనం ఇంగ్లీష్ మందులు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బ్రెయిన్ స్కానింగ్ అంటారు, నడుము స్కానింగ్ అంటారు, కాలు స్కానింగ్ అంటారు. ఇవన్నీ అక్కర్లేకుండా మీకు ఈజీగా అది ఉందో లేదో చెల్లాలంటే మామూలుగా ఇలాకెళ్ళి పడుకోబెట్టి కాళ్ళు స్ట్రైట్గా లేపితే మీకు పిక్కల దగ్గర నొప్పి వస్తుంది, తొడల దగ్గర సట్టుల్లో నొప్పి వస్తుంది. ఈ బ్యాక్ పెయిన్ ఉందా లేదంటే మీకు తెలిసిపోతుంది. ఇంకెక్కువైనది ఆటోమేటిక్గా కాళ్ళు లేగవు, చేతులు లేగవు, అది స్టార్టింగ్లో కాబట్టి ఉంటుంది. కాబట్టి ఇట్లా తెలుసుకోవచ్చు. దాని గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీరు బల్ల మీద పడుకోవాలా, నేల మీద కానీ బల్ల మీద కానీ ఎల్లకెళ్ళ పడుకోవాలా, తలగడ దిండు పెట్టుకోవద్దు. అది సైడ్కి తిరిగినప్పుడు 2 కాళ్ళు మడుచుకుని మధ్యలో దిండు పెట్టుకోవాలి. దీనివల్ల చాలా రిలీఫ్ ఉంటుంది, పూర్తి తగ్గదు కానీ రిలీఫ్ ఉంటుంది అన్నమాట. అయితే అట్లాగే బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ అంటే కింద భాగం వచ్చినప్పుడు బెల్ట్ పెట్టుకోవాలి, పై భాగం వచ్చినప్పుడు ఫుల్ బెల్ట్ పెట్టుకోవాలి. లోయర్ బ్యాక్ పెయిన్, హైయర్ బ్యాక్ పెయిన్ రెండు ఉంటే ఫుల్ బెల్ట్ పెట్టుకోవాలన్నమాట. బెల్ట్ పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. దీని గురించి మన మామూలుగా అది అట్లా వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంగ్లీష్ మందులు కానీ మామూలుగా ఈ చాలామంది 10 ఇయర్స్ 20 ఇయర్స్ పెండింగ్ ఉన్న కేసులు మేము సక్సెస్ చేసాము. తర్వాత ఈ స్టార్టింగ్లో వచ్చినట్లయితే ఇమీడియట్గా దెబ్బ తగలు కానీ వచ్చినట్లయితే ఒక 5 డేస్లో క్లియర్ అయిపోయింది. ఒక 15 డేస్లో వస్తే, 1 వీక్లో వస్తే 15 డేస్, 1 మంత్లో క్లియర్ అయింది. ఇంకా పెండింగ్ పడిందంటే
అది బ్లడ్ చెక్ పడిపోయి రన్నింగ్ తక్కువ అయిపోద్ది కాబట్టి పెండింగ్ పడిందంటే ఆ బెడ్ మంచం మించి లేగలేకపోయినా కూడా సంవత్సరాల తరబడి మంచంలో ఉండగా కూడా ఎన్నో కేసులు చేసి సక్సెస్ చేసి నడిపించాం.